హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గతంలో మనకు సోషల్ డిఎస్ఐ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. 602 పోస్టుల భర్తీకి సంబంధించి మనకు ఫిబ్రవరి 2019లో మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో అదే ఏడాదిలో మనకు జూన్ 30 ఆన్లైన్లో ఎగ్జామ్ కూడా కండక్ట్ అనేది చేశారు. బట్ ఏంటంటే ఇప్పటి వరకు కూడా వీటి తాలూకా ఫలితాలు అయితే రిలీజ్ అయితే అవ్వలేదు. సో ఎటువంటి కోర్టు కేసులు లేవు అంటే మనకు HJT కానీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కావచ్చు. సో కొన్ని కేసులు అయితే మనకు ఉండటం వల్ల ఇవి బాధపడ్డాయి. బట్ అంటే ఈ సోషల్ డిఎస్ఐకి సంబంధించి వేకెన్సీ అనేవి మాత్రం ఎటువంటి కోర్టు కేసులనే లేకపోయినప్పటికీ కూడా ఇంతవరకు కూడా జాప్యం అనేది చేయడంపై చాలామంది అభ్యర్థుల్లో నిరాశ అయితే నెలకొందని చెప్పుకోవాలి. సో వీలైన త్వరగా ఈ యొక్క పోస్టులకు సంబంధించి ఫలితాలను రిలీజ్ చేసి వచ్చే విద్యా సంవత్సరానికల్లా ఈ యొక్క నియామకాలను చేపట్టాలని చెప్పి కూడా మనకు ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు ఒంటే శ్రీనివాసులు రెడ్డి, SLTA రాష్ట్ర అధ్యక్షుడు అంకాల్ కొండయ్య గారు, APCPSEA రాష్ట్ర అధ్యక్షుడు పాలెల రామంజనేయ యాదవ్ గారు ప్రభుత్వానికి అయితే విజ్ఞప్తి అయితే చేయడం జరిగింది. సో గతంలో జరిగిన ఈ యొక్క ఎగ్జామ్కి 3600 మంది నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఎదురు చూస్తున్నారు. సో మరి 9-10 తరగతులు చదువుతున్న విద్యార్థుల యొక్క భవిష్యత్తుకి ఆలోచన చేస్తూ ఈ యొక్క పోస్టులను వీలైనంత త్వరగా భర్తీ చేయాలని చెప్పి కోరడం అయితే జరిగింది. తప్పకుండా ప్రభుత్వానికి యొక్క విజ్ఞప్తి అయితే వెళ్ళాలి. సో ప్రత్యేక అవసరాల పిల్లల కోసం మరి భర్తీ చేసి యొక్క వేకెన్సీ అన్నింటినీ కూడా వీళ్ళని త్వరగా భర్తీ చేసినట్లయితే సో వారికి ఎంతో మేలు అయితే చేకూరుతుంది అన్నమాట. ఓకే, తప్పకుండా మన యొక్క సపోర్ట్ అయితే వీరికైతే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. తప్పకుండా ఇన్ఫర్మేషన్ని 10 మందికి షేర్ అని చేయండి. ఓకే, కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మనం అందించే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తప్పకుండా మీరు మిస్ కావకుండా చూడగలుగుతారు. థ్యాంక్ యూ.